उचित रेषन बियानी कपिलेश्वरापुरम तहसीलदार को विनती पत्र कृष्णा जिला अवनिगड्ड नदी स्नाना गल्लं व्यक्ति अक्रम तरली आर क्विंटाल रेषन बियानी स्वाधीन अक्रम बस्ता तरली मद्यम पट्टूर जिला नकरकल वोलू तनखील माचर् काकीनाड की रे ली तरली आर क्विंटाल रेषन बियानी स्वाधीन नकरकल मंडल नकरकल कारंपूर जंक्षन वाबड़न सामचार मेरे को पीडीएस रईस सीज जी कारंपूरी माचर् कारंपूरी रूम लारी गुर्त जी अंदर उमार आर विंटाल पीडीएस रईस मैं री सीज जी दीन पै के कटी दर्याप्त अभी काकीनाड वेपोत प्राथमिक समाचार दीनमीद के कटना दर्याप्त पूर्ति समाचार అక్రమంగా బస్తాల్లో తరలిస్తున్న 5 కేసుల తెలంగాణ మధ్యమును పట్టుకున్నారు పోలీసులు. తెలంగాణ నుండి తంగిడ బ్రిడ్జి పై బైక్ మీద ఇద్దరు వ్యక్తులు తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. वाली सहाय तो रंगड़ ग्राम वाली सहायस अपटे वाली ग्रामस्थ चूसी अवरते मद्यम बाटल तेलंगा पक्का पंस्ता वालों आ बाटल अभी अगर वे पार सर्चा इप्डवरकते वाल आचूकी वाल दी मोटल ओडजेस्ते सुमार नाग मूटल मद्यम मद्यम बाटी चूस्ते सुमार अरवे मैंस फुल बाटल सुमार नाग वाब चिल्लर गोल मेडल वाटर बाटल अंटी टोटल ईद पद बाटल अंटीड विचार निमित्त स्वाधीन चुस्क मद्यम बाटल इकडे एवर तस्कोर अदा एक्तने विचार चपड़ता ईद मद्यम बाटल अक्रमण वाटे संबंधी केस नंबर से गवर्नमेंट कास्टे सुमार लक्ष रूपये पैन इकड़कोचन तरह का मैं स्टेट रेट का उठाई आटोमेटिक अंतना उड़े अवकाश गवर्नमेंट वाल्यू प्रकार सुमार लक्ष रूपये पैन सर वाली पेरे కృష్ణా జిల్లా అవనిగడ్డలో విషాదం చోటు చేసుకుంది. అవనిగడ్డ 5వ వార్డుకు చెందిన కోడూరు పని అనే వ్యక్తి కొత్తపేట పుష్కర్ ఘాట్ వద్ద స్నానం చేయడానికి వెళ్లి నదిలో గల్లంతయ్యాడు.
కపిలేశ్వరాపురం తహసీల్దార్ కార్యాలయంలో మండల రేషన్ డీలర్స్ తమకు 7 విడతల ఉచిత రేషన్ బియ్యాన్ని ఇంకా ఇవ్వలేదని తమ శ్రమకు తగిన గుర్తింపు రాలేదని తహసీల్దార్ దుర్గా ప్రసాద్ కి వినతి పత్రం అందించారు. మండల తహసీల్దార్ గారి దగ్గరికి వచ్చిన సందర్భం ఏంటంటే మేము రేషన్ షాప్ డీలర్స్గా ఈ కరోనా సమయంలో దగ్గర దగ్గర 7 విడతలు ఉచిత పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈ 7 విడతలకు కూడా మాకు గాను కమిషన్ రూపాయి కూడా చేతికి ఇవ్వలేదు. అలాగే ఈ కరోనా విషయంలో 100 డీలర్లు ఎవరైనా చనిపోతుంటే అది ప్రమాద బీమా కానీ వారికి నష్టపరిహారం కానీ ఇవ్వదు అనేటువంటిది చెల్లించడం లేదు. కాబట్టి దయచేసి ఇక్కడికైనా ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క వ్యవస్థను డీలర్ వ్యవస్థను కొంచెం గుర్తించుకొని మాకు ఈ యొక్క కమిషన్ రావాల్సిన కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ ఇప్పించి అలాగే ఒకవేళ 100 డీలర్ చనిపోయినా అలాగే డీలర్తో పాటు ఈ నామినీ ఏదైనా చనిపోయినా కరోనా విషయంలో చనిపోయిన వారికి ఏమా కల్పించమని తెలియజేయడం కోసం ఈ యొక్క 8వ విడత ఏదైతే ఉందో ఉచిత సరుకులు ఇవ్వడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాము. అది రాష్ట్ర నాయకులందరూ కూడా చెప్పే విధానం ఏంటంటే ఈ 7 విడతలు కమిషన్ మాకు ఇవ్వకపోతే 8వ విడత మేము స్తంభింప చేస్తామని చెప్పడం జరిగింది. కానీ మేము ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా మటుకు ఏ విధమైనటువంటి చర్యలు చేయము. కానీ మంత్రి వర్యుల్ని అలాగే ముఖ్యమంత్రి వర్యుల్ని కూడా మేము కోరుకునేది ఏంటంటే మాకు రావాల్సిన బకాయి మాకు ఇప్పించవలసిందిగా కూర్చున్నాము. తుమ్మల చెరువులో జరిగిన ఘటనపై మట్టి తవ్వకాలపై ఎర్రపతినేని బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ప్రెస్ మీట్ నిర్వహణ 2017-18 వాళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా లేవు. జలమం కమిటీ వాళ్ళు అయితే మమ్మల్ని అయితే ఆఫీస్ దగ్గర కూడా రానిలా, నేను ఒక ప్రెసిడెంట్గా కూర్చోడానికి కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. కనీసం పెన్షన్ అడిగినా కానీ వాళ్ళు అదే చేశారు. నీరు చెట్టు కింద మట్టి తవ్వేటప్పుడు నేను అడ్డుకుంటే నన్ను అనేక మాటలు మాట్లాడారు ఎండిఓ గారు. ఎవరు ఫోన్ చేశారంటే ఎమ్మెల్యేకు కూడా ఫోన్ చేపించారు. ఎందుకు ఈ మట్టి తవ్వాలంటే రైతులకు అన్నారు. రైతులు మా రైతులు మాత్రం ఎవరు కూడా తుమ్మల చెరువులో ఒక్క ట్రక్ మట్టి కూడా బయటికి పోలేదు. అంతా కూడా వాళ్ళు నైట్ 100 ట్రక్కులు 1000 ట్రక్కులు బయటికి పంపించుకొని చేశారు ఈ పనులన్నీ కూడా. ఇదే తరుణంలో ఒక అతను చనిపోవడం కూడా జరిగింది. ఆ రోజు మరి ప్రతిపక్షంలో మేము ఉన్నా కానీ మరి అధికార పార్టీలు మీదైనా కానీ మేము ఆ రోజు మిమ్మల్ని ప్రశ్నించలేదే. ఈ రోజు ఎందుకు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మా పార్టీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని మేము అది వాళ్ళ టైంలోనే జరిగింది. కొన్ని టయాల్లో మేము ఎన్నో ఎదుర్కొన్నాం, వాళ్ళ నుండి చాలా ఎదుర్కొన్నాం. ఆ పార్టీ కమిటీ నుండి కూడా మేము చాలా బాధలు ఎదుర్కొన్నాం. అయినా కానీ మేము ధైర్యంగా నిలబడ్డాం. దేవుడు మా అందనున్నాడు, పార్టీ ఫామ్ లోకి వచ్చింది. ఈ రోజు దాన్ని సహించుకోలేకే ఆయన మరి ఎమ్మెల్యే గారిని ఏ విధంగా మేము అనాలి మాటలని చూస్తున్నాడు. కానీ మహేష్ రెడ్డి గారు మాకు ఎటువంటి హాని కూడా చేయకుండా మరి అన్ని కూడా మంచి పనులు చేస్తున్నాడు. తుమ్మల చెరువు గారు ఈ మండలంలో మరి ఒక మరి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా మంచిగానే చేస్తున్నాడు. కానీ ఎర్రపతినేని గారు అన్నట్లుగా ఇదేమన్నా మేము దందాలకి పాల్పడే మరి పార్టీ కాదు. గుట్టగాలు మట్టి ఇవన్నీ మీ స్వాధీనంలో జరిగింది, కానీ ఇప్పుడు జరగటం లేదు. ఎక్కడ కూడా మేము నీరు చెట్టు కింద మా జగన్ గారు ఏమన్నా వదిలారా? లేదు. నీరు చెట్టు కింద మేము ఏమైనా కాలువ తీసామా? లేదు. అది మీ తరుణంలో జరిగింది, మీ పార్టీలో మీ ఒక అధికార పార్టీ ఉన్నప్పుడే జరిగింది. నీరు చెట్టు కింద కానీ జలము కమిటీ కానీ ఇవన్నీ కూడా మీరు చేసినప్పుడు అరాచకాలు జరిగినాయి. కనుకనే మరి ఇవన్నీ కూడా వీటన్నిటికి బాధ్యులు మీరే, కానీ మేము కాదు, మా పార్టీ వాళ్ళు కాదు, మా ఎమ్మెల్యే గారు కాదు, మా సీఎం గారు కూడా కాదు. కానీ దయచేసి మరి మా ఊరు గురించి కానీ చెడుగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. శాసనసభ్యుడు అయినామని మహేష్ రెడ్డి గారు అంటున్నారు. ఆయన ఏ స్థానం నుంచి వచ్చి ఇక్కడ శాసనసభ్యుడు ఒకసారి స్వతంత్రం వచ్చిన తర్వాత బాధ్యతను ఓడిపోయినటువంటి మొదటి వ్యక్తి ఆత్మ పరిశీలన చేసుకుని మాట్లాడటం లేదు. ఏదైనా సరే టీడీపీ గవర్నమెంట్ లో ఇంకుడు ముద్దలు అనేది తీసుకున్నారు. ఇప్పటికీ టోల్ ప్లాజా దగ్గర ఇప్పుడు కూడా తీసుకుంది 17-16-18 కూడా తీసుకున్నారు. మరి అలాంటి తప్పుడు పనులు మరి మీరు చేసి ఈరోజు మహేష్ రెడ్డి గారి మీద కానీ మా గ్రామంలో ఉన్న పెద్దల మీద కానీ గత నష్టం అనేది పద్ధతి కాదు, భయం కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూవర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.